డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, కేబినెట్ నిర్ణయాలు వెల్లడి, విధి విధానాలపై త్వరలోనే జీవో, రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ, జులై 15 కల్లా కమిటీ నివేదిక, దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. గత ప్రభుత్వం 2 టర్ముల్లో చేసిన రుణమాఫీ మొత్తం 28 కోట్లే, 4 విడతల్లో రుణమాఫీ అంటూ రైతు ఆత్మహత్యలకు కారణమైందని ఫైర్. ఇక్కడ రుణమాఫీ ఎట్లా చేయబోతా ఉన్నారంటే, కటాఫ్ తేదీ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు, అంటే ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయల వరకు రుణం ఏదైతే ఉందో, ఈ రుణం మొత్తం మాఫీ 31 వేల కోట్ల రూపాయలు రైతులకు, రైతుల ఖాతాల్లో జమ చేసి బ్యాంకుల లోన్లు కట్టబోతుంది తెలంగాణ. కేసీఆర్ చేయాల్సి ఉండే, అసలు కేసీఆర్ చెప్పిండు రుణమాఫీ ఏ కానీ పైసలు చేయలే. ఇక అర్హులకే రైతు భరోసా, రైతు బంధుపై జనంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు ధనికులకు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే అర్హులకు మాత్రమే రైతు భరోసా అందించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిపై విధి విధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమించాం. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జులై 15 లోగా అందరితో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి మాట. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం తెలంగాణ రైతాంగానికి ఒకేసారి విముక్తి కల్పిస్తామని తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని, అందులో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు. శుక్రవారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో రుణమాఫీ, రైతు భరోసాపై ప్రధానంగా చర్చించారు. మీటింగ్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని చెప్పారు. మాట ఇస్తే మనమ తిప్పని నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. సోనియా మాట ఇస్తే అది శిలాశాసనం. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పి ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ, ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అడుగులు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, వీళ్ళకెందుకు రుణమాఫీ? ఇక ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీతో పెద్ద సంబంధం లేదు వ్యవసాయంతో. సో కాబట్టి అసలైన రైతులకే మెజారిటీ లబ్ధి జరగాలనేటువంటి ఉద్దేశంతో, వాస్తవానికి కూడా షెట్లకు, పుట్టలకు, గుట్టలకు, పెట్రోల్ బంకుకు ఔటర్ రింగ్ రోడ్ కూడా రుణమాఫీలు ఇచ్చారు గతంలో. ఈసారి ఇక్కడ ఒక కేబినెట్ సబ్ కమిటీని వేసారు. నేను ఒక సూచన చేస్తా ఉన్న కేబినెట్ సబ్ కమిటీకి కూడా, మార్నింగ్ న్యూస్ ద్వారా, రైతు భరోసా ఎకరానికి 5000 రూపాయలు గతంలో ఇచ్చేటువంటిది, అది రైతు బంధు అనేది ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు. ఒక మాట, ఇప్పుడు నిజంగా ఇది రైతులకే చేరవేయాలంటే, రైతు ఒక ఎకరాలో పండించినటువంటి పంట ధాన్యం, పంట ధాన్యం ఇదేదైతే ఉందో, ఈ ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొస్తే ఐకేపీ సెంటర్ల ద్వారా ఎక్కడో తీసుకొస్తారు. ఈ ఇక్కడ కొనేటప్పుడు ఇప్పుడు ఇక్కడ కనుక ఈ ఇక్కడ మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత ప్రతి బస్తాకు ఒక, మీరు ఒకసారి గుర్తించండి దయచేసి, కేవలం రైతులకి ఈ ధాన్యాన్ని ఎవరు తీసుకొస్తారు? పండించిన రైతే తీసుకొస్తారు. కాబట్టి ఈడున్నటువంటి ప్రతి బస్తాకు 500 రూపాయలు అదనంగా కట్టియండి. ఒక బస్తాకు 500 కట్టియండి. రైతులు ఎన్ని ఎక్కువ బస్తాలు పండిస్తే అంత ఎక్కువ సంపాదించగలుగుతారు. కాబట్టి ఉత్పత్తి పెరిగేటువంటి ప్రయోజనం కూడా జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం, ఇది కూడా పెట్టుబడి సాయం కింద కాదా? పంట పండించిండు, ధాన్యం పైసలు చేతికి వచ్చినాయి అంటే తను నెక్స్ట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ పండించినటువంటి బస్తాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఒక్కొక్క బస్తాకు, అంటే మీన్స్ ఒక క్వింటా ఏదైతే ఉంటుందో, క్వింటాకు 500 రూపాయలు అదనంగా కట్టిస్తే ఏ రైతు భరోసా కూడా అక్కర్లేదు, టెన్షన్గా వాళ్ళకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా రైతులకు మంచి జరుగుతుంది అనేది నేను ప్రభుత్వానికి చేస్తున్నటువంటి సూచన, కేబినెట్ సబ్ కమిటీకి చేస్తున్నటువంటి సూచన. ఇక్కడ
ఇక్కడ ఇక్కడ కరెక్ట్ గా పంట కోసిన తర్వాతనే కదా మళ్ళీ పంట పండించేది. సో ఆ టైంకి మనం సరిగా సకాలంలో బస్తాకు 500 రూపాయల లేకపోతే ఎంత అనేది ఒక మినిమం ప్రైస్ ఒకటి, అంటే మార్కెట్ ఎంఎస్పికి అదనంగా, ఎంఎస్పికి అదనంగా కలిపి ఇవ్వగలిగితే బస్తాకు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో నేను గతంలో రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని తీసుకపోయినా మన తాన 2180 రూపాయలు ఉన్నప్పుడు ఆడ 2680 రూపాయల క్వింటా వరి ధాన్యం కొన్నారు. అది మీ అందరికీ మేము లైవ్ లో ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూపించిన ఛత్తీస్గఢ్ తీసుకుపోయి అక్కడ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్తో మన రైతాంగాన్ని కూర్చుండబెట్టి ఆ రోజు చేసిన సేమ్ ఇదే కార్యక్రమం. ఇక్కడ కనుక కళ్ళంలో ఉన్నటువంటి వడ్లు కాంటకు పెట్టిన తర్వాత ఆ కాంట ఇట్లా క్వింటా, ఇది ఇది క్వింటా, ఇగో ఇది రామేది, ఇక్కడ పెట్టగానే దీని ఎంఎస్పి 2200 ప్లస్ దీనికి అదనంగా 500 400 కల్పిస్తా ఉన్నాం ఈ బస్తా కంటే 2800-2900 రూపాయలు క్వింటాకు దొరుకుతాయి. అప్పుడు ఏమవుతుంది, పండించిన రైతు ఖాతాలోకే పోతాయి ఆ పైసలు, పండించిన రైతుకే పోతుంది. కాబట్టి ఇది ఎక్కువ రైతాంగానికి లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కరెక్టే కదా? తర్వాత ఇస్తే ఇంకా ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వాలి. ఆ ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వాలి. అవి కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ అవి ఎట్లాగో ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటే సరిపోతుంది. నిజంగా రైతులను ఆదుకోవాలనుకుంటే ఈ ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ బాగుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.